ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని నమ్మే భారతదేశం అన్నింటిలో గొప్పదేనని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు. పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అలాగే రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నో రంగాల్లో ఎన్నో విజయాలు సాధించి ఎంతోమంది మహిళలు అందరికీ ఆదర్శంగా నిలిచారని, వారి స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచ కళానిలయంలో పిఆర్టీయుటిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలకు, ఇందులో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులందరికీ జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి మహిళ విజయం వెనుకాల ఒక పురుషుడు ఉన్నట్టే ప్రతి పురుషుడు విజయం వెనుకాల ఒక మహిళ ఉంటుందన్నారు. కోమర్చెరు దగ్గర రోజు ఎంతోమంది మహిళలు వాకింగ్ చేయడం తనకు సంతోషంగా ఉందని, కోమర్చెరు అభివృద్ధికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. వేద కాలం నుండే మహిళలకు గౌరవం దక్కిందని అన్నారు. మహిళా శక్తిని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించినందుకు పిఆర్టీ నాయకులను అభినందించారు. మనం ఏ రంగంలో ఉన్నాం, ఏం పని చేస్తున్నాం అనేది కాకుండా దాని మీద మనసు పెట్టి కృషి చేస్తే దాంట్లో మనం టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగా మనం చేయలేని పని ఏంటూ ఏది లేదు. ప్రతి మహిళ కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఎంత శక్తి ఉందో ప్రతి మహిళలో కూడా అంత శక్తి ఉంది. అంటే అన్ని పనులను కూడా మనం చేయగలుగుతున్నామని ఈరోజు అందరం కూడా చూస్తున్నాం. వంటింట్లో గంట తిప్పడం దగ్గర నుంచి మొదలు పెడితే అంతరిక్షంలో విమానాలు నడిపే వరకు, రాకెట్లు నడిపే వరకు కూడా పరిశోధనలు అయితాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మన శక్తిని ఈరోజు చూపించుకుంటున్నాం. ప్రతిరోజు మహిళలను గౌరవిస్తున్న మంచి సంస్కృతి సంప్రదాయం ఉన్న భారతదేశ మహిళలుగా పుట్టడం మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. ఏంట కూడా తీసిపోకుండా అన్ని రంగాలలో కూడా మనం పురుషులతో సమానంగా, మనం ముందుండొద్దు వెనుకుండొద్దు, వాళ్ళతో సమానంగా వెళ్తే సమాజం ఇంకా త్వరితగతిన బాగుపడుతుందని నమ్మి మనందరం కూడా మనకి ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని అందిపుచ్చుకునేందుకు మనందరం కూడా ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి.